సింగమల అడవుల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కార్యక్రమంలో జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. ముందుగా అన్నదాతలు ఏర్పాటు చేసిన ఎడ్లబండి మీద సభ ప్రాంగణానికి చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవరత్నాల్లో ఒకటైన వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని తెలిపారు. ఏ ఒక్క రైతు అప్పుల పాలు కాకూడదని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వారు తెలియజేశారు. వ్యవసాయ శాఖ మరియు ప్రాథమిక సెక్టార్కు చెందిన సన్న చిన్న కోరుతున్నాను. ఫస్ట్ నువ్వు హైజీన్ చేసుకుంటున్నావు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. 70 కోట్ల రూపాయలు, 70 కోట్ల 54 లక్షల రూపాయల వరకు దీని ద్వారా జగనన్న రైతులకు అందించడం జరుగుతూ ఉంది. ఎంతోమంది రైతులు ఇదే సింగనమల నియోజకవర్గంలో అత్యధికంగా, అంటే అనంతపురం జిల్లాలోని అత్యధిక రైతులు ఉన్న సింగనమల నియోజకవర్గంలో ఎంతోమంది రైతులు వ్యవసాయం చేయలేక ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోయి ఊళ్ళోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈరోజు తిరిగి వచ్చి మళ్ళీ మేము వ్యవసాయం చేసుకుంటామనే విధంగా రైతులందరూ చూస్తూ ఉన్నారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ జగనన్న 2200 కోట్లు ఇస్తానని చెప్పడం కానీ, ఇన్సూరెన్స్ కూడా 100% గవర్నమెంట్ ఇవ్వడం కానీ, ఈరోజు రైతు కమిషన్ అని పెట్టి రైతుల వ్యవసాయం ఎట్లా జరుగుతుంది, ఎంతవరకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది, ఇవన్నీ కూడా అనుక్షణం వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రభుత్వం చూసేలాగా. అలాగే ఈరోజు రైతులకి ఒకరోజు ఉన్న ధర, పెట్టిన రోజు ఉన్న ధర అమ్మేటప్పటికి రాదు. అటు అలా ఏమన్నా ధరలు సడన్గా పడిపోయి రైతు నష్టపోతాడన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తారని చెప్పారు. తప్పకుండా అది అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయిన వాళ్ళకు కూడా, కానీ ఈరోజు మన రైతుల పరిస్థితి గమనించి జగనన్న ఒక అడుగు ముందుకేసి మళ్ళీ 13,500 చేస్తారు. అంటే 1,000 రూపాయలు పెంచి 13,500 చేస్తూ ఉన్నారు. అది కూడా మార్చి నెలలో ఇవ్వాల్సింది. ముందుగానే రబీకే ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, పెట్టుబడి కింద వస్తుందని చెప్పి ముందుగానే ఒక అక్టోబర్ నెలలోనే ఈ 13,500 ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులంతా కూడా నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రైతులందరూ దీన్ని సద్వినియోగపరచుకుని ప్రతి రైతు కూడా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటా ఉంది ప్రభుత్వం. ఈ జగనన్న